బాబ్జీ గారు. ఓకే విజయ్ గారు, ముందుగా మీకు, ప్యానెల్ ఉన్నటువంటి శ్రీరామ్ గారికి, సోదరి శిరీష గారికి, టీవీ ఫైవ్ ప్రేక్షకులకి అందరికి శుభోదయం అండి. మంచి విషయం మీరు ప్రస్తావించారు. మనకి రైల్వేలో చాలా భయంకరంగా ఉంటాయండి చట్టాలు. ఎందుకంటే మేము విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని మాజీ మంత్రి కొంతాల రామకృష్ణ గారు, మేము లోక్సత్తా నుంచి, మేము సిపిఐ సిపిఎం పార్టీ నుంచి మేము ఢిల్లీ వెళ్ళాము. కొన్ని రైలు అడగించలేదు. ఆ ట్రైన్ దగ్గర కొన్ని వందల మందివి అక్కడ ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కాం. అక్కడ ట్రైన్ దగ్గర అంతమంది జనం గుమిగూడారని, అంతమంది మోకముడిగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చారని చెప్పి రైల్వే వాళ్ళు డిపార్ట్మెంట్లు కేసు పెడితే, ఇప్పటికీ ఇంకా అందరూ జైవి సత్యనారాయణమూర్తి గారు, రామకృష్ణ గారు, మిగతా రాజకీయ పార్టీ నుంచి అందరూ కలిసి తిరుగుతున్నాం. అటువంటిది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి చాలా కీలకమైనటువంటి ఎన్నికల్లో ఈవీఎంలు బద్దలు కొడితే, లేకపోతే పోలింగ్ అధికారుల మీద దౌర్జన్యం చేస్తే, నిమషాల పైన అక్కడ చర్యలు తీసుకోవాల్సినటువంటి యంత్రాంగం కానీ ఆ చట్టాలు కానీ పొందుపరచలేదు అన్నది ప్రజలకి అర్థమైంది. ఇప్పుడు ఇదైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు పడ్డ తిప్పలకి వెనకాతలు మనం చూస్తే, మనం ఎప్పటికప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి జరిగిన పరిణామాలు మీరు చూశారు కదా. ఈవీఎం బదులు కొట్టేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్లు కూడా ఎవరో అగంతకులు అని చెప్పారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో రెస్పాండ్ కాలేదు, అక్కడ ఆ నిమిషం ఉన్న పోలీసులు రెస్పాండ్ కాలేదు. చివరికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇది ఇది ఆధారాలతో పెడితేనే కానీ ఆయన మీద కేసు పెట్టలేదు. కేసు పెట్టిన తర్వాత ఆయన తప్పించుకోవడానికి ఆయన ఎంత అడావిడి చేశారు మనం చూసాం. 2-3 రోజులు పోలీసులు జల్లెడ పెట్టారు. అది కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది కాబట్టి ఇది సాధ్యమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఆయన మళ్ళా పోలీసులతో రివ్యూ సమావేశం నిర్వహించినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకని మనం మొదటి నుంచి చెప్తాం, ఎన్నికల సంఘం కోరలేని పాము, దీని తాలూకా పరిణామాల పైన ప్రజలకు ఏ రకమైనటువంటి భయం లేదు, లేకపోతే ఎన్నికల సంఘం వెనకాతల జరుగుతున్న పరిణామాలకి ప్రజలకు మధ్య సంబంధం లేదు, లింక్ తెగిపోయింది. ఎన్నికలు అధికారుల పైన చర్యలు తీసుకోవాలన్నా, ఎవరి మీదన మనం ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదులు బుట్టదాకలు అవుతాయి. నేనే చాలా సందర్భాల్లో నేను ముఖేష్ కుమార్ మీనా గారికి పర్సనల్ గా విజయవాడ వెళ్ళి ఆయన్ని కలిసి అప్పుడు ఎన్నికలు జరుగుతున్న ప్రక్రియలో తేడాలు, జరిగిన పొరపాట్లు ఇచ్చాం. ఎస్, నేను చూసుకుంటాను, వీఆర్ టేకింగ్ యాక్షన్ అనేవారు, కానీ ఎక్కడ అంగులు ముందుకు కదిలేదు కాదు. ప్రజలు ఒక సందర్భంలో ఇది ఇప్పుడు ఈ ఓటమి రిజల్ట్ కూడా భయంకరమైన వాతావరణంలో ఎవరు ఊహించిన స్థాయిలో వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు కానీ మ్యానిపులేట్ చేసిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. అంతేకాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ భయంకరమైన వాతావరణంలో పోలింగ్ బూత్లోకి వచ్చి అలా దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తుంటే, ఒక సామాన్యమైన కార్యకర్త తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి అడ్డుకున్నా సరే ఆయన మీద దాడి ఎలా జరిగిందో మనం చూసాం. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎలా కొట్టారో చూసాం, ఆయనకి ఎన్ని కుట్లు పడ్డాయో చూసాం మనం. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు భరోసా ఇచ్చి నేను నేను చూసుకుంటాను ఇబ్బంది లేదు అని చెప్పి మాట్లాడిన తర్వాత ఆ ధైర్యం ఊరొదిలు వెళ్ళిపోవడం ఎన్ని సందర్భాలు చూసాం మనం. ఇప్పటికైనా పోలీసులు రెస్పాండ్ అయ్యారంటే అధికారం మారింది కాబట్టి, లేకపోతే గ్యారంటీగా ఆయన ఎవరేం చేసి ఉండేవారని చేసే పరిస్థితి ఉంటుందని నేనైతే అనుకోలేదు. కానీ ఇప్పటికైనా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేశంలో మొన్న ఎన్నికల్లో మన రాష్ట్రం చాలా అపఖ్యాత పాలైంది ఎన్నికల నిర్వహణ విషయంలో. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో పోలీసులు చాలా మంది అసందర్భంగా వ్యవహరించారు. కొంతమంది పోలీసులు మనం చూసాం తాడిపత్రిలో, ఒక డిఎస్పీ అయితే ఎంత అరాచకం సృష్టించాడు, ఇలాగ చాలా మంది మనం చూసాము. కానీ కేంద్రంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి దౌర్జన్యాలు దాష్టికాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగాయి. పెద్దలంతా నవ్వుకున్నారు ఇతర రాష్ట్రాల్లో. ఇక్కడ బాబ్జీ గారు, బట్ నిన్న భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే శిక్ష తప్పదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అని ఎదురొస్తున్నాం, భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి దుశ్చర్యలకు సాహసించబోరని ఆశాభావం వ్యక్తం చేసింది అని చెప్పి, బట్ ఆ స్థాయిలో ఉందంటారా? ఈ అది అవసరం, అది నిలబెట్టుకోవాలి. అది ఒక ప్రకటన అయ్యి ఉండకూడదు. ఆ ప్రకటన కాకుండా చర్యలు, ఇప్పుడు మనం రైల్వే కోడ్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాం, రైల్వే యాక్ట్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాం. ఒక్కసారి రైల్వే అధికారులు కేసు పెట్టిన తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది, ఊహించని స్థాయిలో ఉంటుంది. అక్కడ ఒక సామాను పోయినా, లేకపోతే ఆరోపణ వచ్చినా, లేకపోతే వాళ్ళ పరిసరాల్లో వాళ్ళకి అనుకూలంగా లేకపోతే అది ఎవరైనా సరే
రైల్వే యాక్ట్ ప్రకారంగా మనం చచ్చినట్టు ఎన్నిసార్లు వాయిదాలు దిగుతాం, ఎన్ని సమాధానాలు చెప్తాం, అంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక పార్కింగ్ దగ్గర రైల్వే సెక్యూరిటీ గార్డ్ తోటి మనం ఘర్షణ తీసుకొచ్చినా మనం చాలా ఇబ్బంది పడతాం. కానీ అంతకన్నా భయంకరమైన స్థాయిలో ఉండాలి, అంతకన్నా తీవ్రమైన స్థాయిలో ఎన్నికల సంఘంలో చట్టాలు ఉండాలి. అది లేకపోతే ఇప్పుడు ప్రకటన ఇచ్చారు మేము ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కొనసాగినము మేము క్షమించమని చెప్పి, దానికి కావాల్సిన రిజల్ట్ తప్పనిసరిగా ఉంటేనే కానీ ప్రజాప్రతినిధులు ఎవరు పూర్తి స్థాయిలో భయపడరు. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణలో అధికారులు నిర్భయంగా ఎస్ మేము చేస్తాం, తప్పు జరిగితే మేము తాడు చేస్తామని అధికారులు ఉన్నాయి అనుకునే ధైర్యం ఇవ్వాలి. ఆ ఇవ్వలేదు అన్నది మన తాలూకు చర్చ. ఇప్పుడు చాలా మంది అధికారులు ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఈవీఎంలు బద్దలు కొడితే వెంటనే కేసు ఫైల్ చేయలేదు, ఎందుకు తెలియలేని ఆగంతుక వ్యక్తులు అని చెప్పారు, అది ఎందుకు టైం తీసుకుంది, పగల కొట్టిన తర్వాత ఎందుకు అంత జాప్యం జరిగిందంటే భయం, ఎందుకు మనం ఎందుకు బయటపడాలి, మనకి ఎవడ రక్షణ ఇస్తాడని. కానీ ఎన్నికల సంఘం పర్ఫెక్ట్ గా రక్షణ ఇస్తుంది అని అనుకుంటే, ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకోవడంలో రాజకీయాలతో సంబంధం ఉండదు అని అనుకుంటే గ్యారంటీగా అధికారులందరూ నిష్పక్షపాతంగా పనిచేస్తారు, పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా తగ్గుతుంది, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కూడా దౌర్జన్యకారణలు ఉండవు, చాలా మంది భయపడతారు. కానీ ఆ స్థాయిలో లేదు, రావాలి, చట్టంలో మార్పు తీసుకురావాలి, ఎన్నికల సరళిని ప్రక్రియలో మార్పులు రావాలి. నేను మొదటి నుంచి కోరుతున్నాను విజయ్ గారు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, మళ్ళా 2029 వరకు ఎన్నికల సంఘానికి పని లేకుండా ఉంటుంది. కానీ అలా కాదు, భారతదేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎన్నికల సంఘానికి సంబంధించే కార్యాలయం ఉండాలి, ఎన్నికల సంఘానికి కావాల్సినటువంటి సిబ్బంది ఉండాలి, ఎప్పటి నుంచే ఓటర్ జనరేషన్ జరగాలి, ఎప్పటి నుంచే కొత్త చట్టాలు తీసుకురావాలి, ఎన్నికల పరిధి ఏంటి, ఎన్నికల పరిధిలో ఎవరు పాల్గొంటారు, ఎవరు ఎన్నికల్లో ఓటేసే వాళ్ళకి భద్రతిస్తారు, ఎవరు నిజాయితీ డబ్బులు పంచితే చర్య తీసుకుంటారు. మీరు చూడండి విజయ్ గారు, రాష్ట్ర దేశం మొత్తం మీద ఎక్కడైనా డబ్బులు పంచిన వాళ్ళ మీద చర్య ఏమైనా ఉందా, డబ్బులు పట్టుకుని ఏమైనా తెలిసిందా, పోనీ అక్రమంగా నామినేషన్ వేసినప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత గందరగోళం చేసిన రాజకీయ పార్టీల మీద ఏమైనా కేసు ఉందా, లేదే. మరి ఎన్నికల సంఘంపై ప్రజలకు ఏ రకమైన విశ్వాసం ఉంటుంది, మరి విశ్వాసం ఉంటే కదా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘాన్ని నమ్ముతారు. కాబట్టి మార్చండి మన చట్టాలని, మార్చాలి మన చట్టాలని, మార్పు తీసుకురావాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్భయంగా జనం ఓటేశారు కాబట్టి సరిపోయింది జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకతతో. లేకపోతే వాళ్ళు చేసిన సృష్టించిన అరాచకం ఏంటండి, తప్పుడు ఓటర్ లిస్టులు పెట్టారు, తప్పుడు కార్డులు తీసుకొచ్చారు, ఎన్నెన్ని ఒక్కొక్క నియోజకవర్గానికి 3 పేర్లు తీసుకొచ్చారు, వాళ్ళు ఎన్ని చేయాలి అన్ని చేశారు. అంత చేస్తున్న దాన్ని తట్టుకునేది తెలుగుదేశం పార్టీకి ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ కేడర్ ఉంది కాబట్టి, దానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో కూటమి ఆడైంది కాబట్టి ఆపగలిగారు, ప్రజలంతా ఓటేశారు. మీకు ఈ రాష్ట్రంలో గొప్పతనం చూడాలి, ఎప్పుడూ లేనటువంటి పరిణామం మనం చూసాం విజయ్ గారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నాకు ఓట్ లేదు, నా పోలింగ్ బూత్ మారిపోయింది అనే సందర్భం ఎక్కడ రాలా, ఎందుకు ఓటు వెయ్యాలనే కక్షతో, ఓటు వేయాలనే దృఢ సంకల్పంతో, ప్రభుత్వం మారాలనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ముందు నుంచి అవేర్ అయ్యి వాళ్ళ ఓటుని తెలుసుకున్నారు, ఆ ఓటర్ లిస్ట్ కార్డులో చూసుకున్నారు, అట్లాగే మనకి ఓటర్ స్లిప్లు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘంలో మార్పులు రాకపోతే, ప్రత్యేక కేంద్రాలు లేకపోతే, ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ మెయిన్ మార్పు ఒకటి ఉన్నది విజయ్ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అధికారిని పెట్టడం తప్పు. ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అధికారిని ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ గా మనం పెడుతున్నామో జీతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తుంది, ఆయన ఏమని ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు, అతను గ్యారంటీగా ఆ ప్రభుత్వం అధికారులు చెప్పినట్టే చేస్తారు. కానీ ఇండిపెండెంట్ కావాలంటున్నాం, ఎలక్షన్ సంఘం స్వయం ప్రతిపత్తి కావాలంటున్నాం, కాబట్టి వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కాకూడదని కోరుతున్నాం. ఇది లేకపోతే ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పు రాదు విజయ్ గారు. ఆ మార్పు రావాలంటే చట్టాలు బలంగా ఉండాలి, ఎవరు పొరపాటు చేసినా ఎక్కడ ట్యాంపరింగ్ జరిగినా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని.